విజయవాడ వెస్ట్ సీట్ కోసం చిన్నపాటి యుద్ధం చేసిన పోతిన మహేష్ జనసేనతో రాజీ పడలేక రాజీనామా చేశారు. పార్టీ అధినేత పవన్ కు రిజైన్ లెటర్ పంపించారు. పార్టీని వేడుతూ తనలో ఆవేదనను, పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. ఇలాగైతే జనసేన త్వరలో గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీలో నాదెండ్ల మనోహర్ ఎపిసోడ్, కులాల వారీగా జరుగుతున్న అన్యాయం, పొత్తు ధర్మంతో నేతలు ఏం కోల్పోతున్నారు, ఏకరువు పెట్టారు పోతిన మహేష్. పోతిన మహేష్ జనసేన ఆవిర్భావం నుండి పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ తరపున బలంగా తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుండి టికెట్ దక్కుతుందని ఆశపడ్డారు. కానీ బీజేపీ టీడీపీతో కలిసి జనసేన పార్టీ కూటమి ఏర్పాటు కాగా బీజేపీకి విజయవాడ వెస్ట్ కేటాయించారు. దీంతో చేసేదేమీ లేక జనసేనను వీడారు పోతిన మహేష్. నొప్పి స్వయంగా అనుభవిస్తున్న పవన్ గొంతు కోయడం ఇకనైనా ఆపాలని భావోద్వేగానికి లోనయ్యారు పోతిన మహేష్. నాకింకా నొప్పి తెలుస్తుంది. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మా జీవితాలతో, మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. త్వరలో జనసేన టీడీపీ చేతుల్లోకి వెళ్ళిపోవడం ఖాయమన్నారు మహేష్. ఖచ్చితంగా రాబోయే 6 నెలల్లోనో 12 నెలల్లోనో జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. అది మీ చేతుల్లో ఇచ్చి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 అయి తీరుతుంది. ఏ లెక్కన సీట పంపకాలు జరిగాయో, ఎవరు బిస్కెట్లకు ఆశపడ్డారో తేలాలన్నారు మహేష్. పొత్తులో 10, 15 సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే మనం తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు, అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్లాగా 10 స్థానాలు పడేసిందా? దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పాలి. భీమవరంలో గెలిచే స్థానాన్ని పవన్ ఎందుకు వదులుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు మహేష్. గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది? భీమవరంలో ఉన్నది 2 పార్టీలే కదా, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ. లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మతలబ్ ఏంటి? పోని అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకి సీటు కేటాయించవచ్చు కదా. జనసేనను వీడిన పోతిన మహేష్ వైసీపీలో చేరతారని టాక్ వినిపిస్తోంది. పోతిన కూడా చేరితే తప్పేంటని ప్రశ్నించడం అందుకు బలాన్నిస్తోంది. మరోవైపు జనసేన నుండి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయన్నది చూడాలి. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారంతో. సో క్రాంతి, జనసేనను వీడి పోతిన మహేష్ వైసీపీలో చేరతారనే టాక్ వినిపిస్తోంది. అండ్ జనసేనను వీడుతున్న సమయంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఏమంటున్నారు?
ఖచ్చితంగా జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. వైసీపీ నుంచి కూడా పోతిన మహేష్ కు సముచితమైన స్థానం కల్పిస్తామంటూ చెప్పి కూడా హామీ ఇచ్చినట్టుగా మనకి పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ పోతిన మహేష్ జనసేన పార్టీకి తనకి క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఉన్నటువంటి పదవులన్నిటికీ కూడా రాజీనామా చేయటమే కాదు, జనసేనపై కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక పోతిన మహేష్ జనసేనలో కీలకంగా ఉన్నటువంటి నేత. దాదాపు 7 ఏళ్ల పాటు జనసేనలో పవన్ వెంటే పోతిన మహేష్ నడుస్తూ వచ్చారు. ఇక అమరావతిలో జనసేన జెండా ఎగరవేసింది, కానీ జనసేనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చిన వాళ్ళలో పోతిన మహేష్ కూడా ఒకటిగా ఉన్నాడు. అయితే ఇవాళ ఏదైతే పోతిన మహేష్ కీలకంగా వ్యాఖ్యలు చేశారు, మొత్తం జనసేనలో కేవలం కమ్మలకే సీట్లు వచ్చాయి, బీసీలే త్యాగాలు చేయాలా అనేటటువంటి ఒక నినాదాన్ని తన ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దాంతోపాటు ఖచ్చితంగా జనసేన వెస్ట్ సీట్ తను ఎప్పటి నుంచో కూడా ఆశించి చిన్నపాటి యుద్ధమే చేశాడు. సుజనా చౌదరికి బొత్తులో భాగంగా పొత్తులో ఏదైతే బీజేపీకి సీట్ ఇచ్చారో, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు పోతిన మహేష్ అని చెప్పి, పోతిన మహేష్కి ఇవ్వకుండా అని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. పోతిన మహేష్ ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్స్ తో పాటు కొంతమంది వైసీపీ నేతలతో సమావేశం అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో అక్కడ నుంచి వచ్చేటటువంటి హామీలకు అనుగుణంగానే పోతిన మహేష్ జనసేనకి రాజీనామా చేయటమే కాదు, ఇక త్వరలోనే వైసీపీ జెండా కప్పుకునేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఇవాళ ఏదైతే బీసీ టార్గెట్ గా పోతిన మహేష్ కామెంట్స్ చేశారో, ఇండైరెక్ట్ గానే వైసీపీలో చేరేందుకు కూడా తను అనుకూలంగా ఉన్నట్టు కూడా కాస్త సందేశాలు ఇచ్చే విధంగా కూడా ఇవాళ స్పీచ్ లో మనం చూసాము. ఓవరాల్ గా బీసీ సంఘానికి సంబంధించి కూడా వైసీపీ తరఫున బీసీ విభాగానికి కీలకమైనటువంటి నేతగా పోతిన మహేష్ వ్యవహరించేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నికల క్యాంపెయిన్ లో ఇప్పటికే జనసేన టార్గెట్ గానే అటుపక్క కూటమి గెలుపు తథ్యం అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వైసీపీ ఇటుపక్క నుంచి పెత్తందారులకి ప్రజలకి మధ్య యుద్ధం జరుగుతుంది అనేటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తుంది. కాబట్టి పోతిన మహేష్ ని కీలకంగా వైసీపీ ప్రచారంలో ఒక స్టార్ క్యాంపెయిన్ మాజీ ఇప్పుడు ఏదైతే రాజీనామా చేశారో జనసేన నేత పోతిన మహేష్ కు కూడా సందేశాలు అంటే కీలకంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి తను రాజీనామా చేశారు, తనతో పాటు జనసేనలో ఉన్నటువంటి దాదాపు ఒక 25 మంది వరకు కూడా ఇవాళ రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక మరో 2-3 రోజుల్లో అధికారికంగా పోతిన మహేష్ కు సంబంధించి రాజకీయ భవిష్యత్తు కార్యాచరణ వైసీపీలో చేరేదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం అనుకుంటుంది.